C2 chemistry unit 2 part 2 Fry's rearrangement sir manam part 1 lo already manam Norris type 1 cleavage discuss chesunnam ventane Fry's rearrangement endu chautunnam ante oka rakamga cheppalanukunte Fry's rearrangement anedi one of the applications of Norris type 1 cleavage lo manu em chesam andi alpha sigma bond ni break down ayindi ippudu kuda Fry's rearrangement kuda Norris type 1 cleavage yokka application e kabatti deentlo kuda we mainly concern on homolysis of alpha sigma bond aithe marks orientation ku vachesariki Fry's rearrangement most important andi 5 marks question lo istunnadu andi ee vachesariki manaki Fry's rearrangement ku vachesariki general ga manam ee definition kosam em cheptuntam ante the conversion of phenolic esters into ortho acyl phenol and para acyl phenol in presence of light is called Fry's rearrangement. The conversion of phenolic ester into orthoacyl phenol and paraacyl phenol in presence of light is called Fry's rearrangement. Okay, nandi. For example, man structural ga chuste phenolic ester. Ila raayach kadandi manu. O C double bond O CH3. Okay, nandi. This is the phenolic ester. ఈ ఫినోలిక్ ఎస్టర్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ మనం చేస్తే మనకేం జరుగుతుంటుందంటే ఆల్ఫా సిగ్మా బాండ్ బ్రేక్ అయ్యి ప్రోడక్ట్స్ ఇలా ఫామ్ అవుతాయండి ఓహెచ్ సిఓ సిహెచ్ త్రీ ఆర్థో యాజైల్ ఫినాల్ ప్లస్ ఓహెచ్ సి డబుల్ బాండ్ ప్రెగ్నన్ బాండ్ బ్రేక్ అయ్యి ఇలా వస్తాయండి సిఓ సిహెచ్ త్రీ పారా యాజైల్ ఫినాల్ ఓకేనండి మెకానిజం కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫినోలిక్ ఎస్టర్ ఓ బాండ్ సి డబుల్ బాండ్ ఓ సిహెచ్ త్రీ హెచ్ మ్యూ సింగ్ ఓకే గ్రౌండ్ స్టేట్లో ఉండేదాన్ని ఎగ్జైటెడ్ స్టేట్లో చేస్తున్నాం O bond C double bond O bond CH3 photon absorb చేసుకున్న తర్వాత ఎగ్జిట్ ఇప్పుడు మనకి C double bond ప్రక్కన ఉన్నది ఫెనాక్సైడ్ అయన్ ఫామ్ చేసే విధంగా స్టేబుల్ రాడికల్ కాబట్టి ఈ ఆల్ఫా సిగ్మా బాండ్ బ్రేక్ డౌన్ అవుతుందండి ఆల్ఫా సిగ్మా బాండ్ బ్రేక్ డౌన్ అయితే మనకు వచ్చేవి ఫెనాక్సి రాడికల్ ఇలా వస్తాయండి ఓ రాడికల్ ప్లస్ సిఓ అజైల్ రాడికల్ CH3 రాడికల్ ఓకేనండి ఈ టూ రాడికల్స్లో మనకు మెకానిజం అర్థం అవ్వడం కోసం ఆల్ఫా ప్రోడక్ట్ని అడ్జస్ట్ చేస్తాం చూడండి ఈ డబుల్ బాండ్ని ఇలా రాసుకోవచ్చు కదండి ఓ రాడికల్ ప్లస్ సి డబుల్ బాండ్ ఓ CH3 రాడికల్ ఇప్పుడు ఇగోండి ఇందులోనున్న ఓ రాడికల్ ఆక్సిజన్ పైన ఉన్న రాడికల్ కలిసి మనకి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది ఫస్ట్ బాండ్ డబుల్ బాండ్ ఓ ఆక్సిజన్ రాడికల్ ఇంకో రాడికల్ ఉంది చూసారండి ఈ కార్బన్ దగ్గర ఈ రాడికల్ ఈ సిఓ యొక్క రాడికల్ కలిసి బాండ్ ఫామ్ అయ్యి సి డబుల్ బాండ్ ఓ సిహెచ్ త్రీ అయితే మనకి ఆల్రెడీ వెల్ నోన్ ప్రతి బెంజీన్లో ప్రతి కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఇప్సో పొజిషన్లో ఉన్న ఈ హైడ్రోజను అగైన్ ఇలా షిఫ్ట్ అవుతుందండి ఇలా షిఫ్ట్ అయ్యి మనకి
ఆర్ ది అజైల్ ఫేనాల్ అనేది ఫామ్ అవుతుంది. ఓ మైనస్ అవుతుంది హెచ్ ప్లస్ ఓహెచ్ బాండ్ సిఓ సిహెచ్ త్రీ. ఓకేనండి, దిస్ ఈజ్ ద మెకానిజం ఆఫ్ ఫ్రైస్ రీఅరేంజ్మెంట్. అయితే మాస్టర్, ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ ఫీనోలిక్ ఎస్టర్లోనే జరుగుతుందా? అది కాదండి. ఆల్ఫా సిగ్మా బాండ్ క్లీవేజ్ ఇచ్చే దాంట్లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్లో దేనైనా ఫ్రైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎమైడ్స్, సారీ ఇన్ ఎమైడ్స్, ఎమైడ్స్ ఎమైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ C6H5 NH C డబుల్ బాండ్ ఓ CH3 ఎమైడ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్. ఇదిగోండి ఈ ఆల్ఫా బాండ్ ఇలా బ్రేక్ అయ్యి మీకు C6H5 బాండ్ NH2 బాండ్ COCH3 ఆర్ ది అజైల్ ఎన్లీన్ అలాగే పారా అజైల్ ఎన్లీన్ మెకానిజం యాజ్ అబోవ్. మెకానిజం సేమ్ యాజ్ టీజ్ గానే ఉంటుంది. ఆల్ఫా బాండ్ NHCOCH3 అండ్ ఇట్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ ఈనోలిక్ ఎస్టర్స్. ఈనోలిక్ ఎస్టర్స్ ఇది ఎక్కువగా మీకు 5 మార్క్స్లో ఇవ్వడం జరుగుతుందండి. 5 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి వినండి, ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ అనేది ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ నారిస్ టైప్ 1 క్లీవేజ్. ది కన్వర్షన్ ఆఫ్ డెఫినేషన్ కానీ అడిగితే, మనం ఎప్పుడైతే నారిస్ టైప్ 1 క్లీవేజ్ అన్నామో మనం ఏ బాండ్ బ్రేకేజ్ ప్రియారిటీ ఇవ్వాలి సార్ అంటే ఆల్ఫా సిగ్మా బాండ్కి. అందుకే ఇందులో కూడా ఫస్ట్ ఆల్ఫా సిగ్మా బాండే బ్రేక్ అవుతుంటుంది. సింపుల్గా డెఫినేషన్ చెప్పాలనుకున్నప్పుడు, ద కన్వర్షన్ ఆఫ్ ఫీనోలిక్ ఎస్టర్ ఇంటూ ఆర్ ది అజైల్ ఫేనాల్ అండ్ పారాజైల్ ఫేనాల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఇస్ కాల్డ్ ఫ్రైస్ రీఅరేంజ్మెంట్. ఇలా చేసామండి. మెకానిజం కానీ చూసినట్లయితే ఇది ఆల్ఫా సిగ్మా బాండ్ కాబట్టి ఇలా బ్రేక్ అయ్యి మనకి ఫేనాక్స్ రాడికల్ అజైల్ రాడికల్ వస్తాయి దాని నుండి మనకి. అయితే ఈ ఫ్రైస్ రీఅరేంజ్మెంటు ఇట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ ఎమైడ్స్ అండ్ ఈనోలిక్ ఎస్టర్స్. ఈ ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ ఓన్లీ ఫీనోలిక్ ఎస్టర్స్లోనే కాకుండా ఈనోలిక్ ఎస్టర్స్ మరియు ఎమైడ్స్లో కూడా జరుగుతుంది. ఓకేనండి, నెక్స్ట్ ఇదే యూనిట్లో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్, బార్టన్ రియాక్షన్. బార్టన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బార్టన్ రియాక్షన్ అన్న ఒకటే, ఫోటోకెమిస్ట్రీ ఆఫ్ ఆల్కైల్ నైట్రైట్స్ అన్న ఒకట, ఆల్కైల్ నైట్రైట్స్. బార్టన్ రియాక్షన్ అన్న ఒకటే, ఫోటోకెమిస్ట్రీ ఆఫ్ ఆల్కైల్ నైట్రైట్స్ అన్న ఒకటేనండి. ఏంటి మేషర్ ఈ బార్టన్ రియాక్షన్ లేదా ఫోటోకెమిస్ట్రీ ఆఫ్ ఆల్కైల్ నైట్రైట్స్ అంటే, బార్టన్ రియాక్షన్లో జనరల్ ఫార్ములా ఆఫ్ ఇదొకటి చాలా ఫ్రీక్వెంట్ 5 మార్క్స్లో వస్తున్నాడండి, ఆల్కైల్ నైట్రైట్స్ ఆర్ బాండ్ ఓ బాండ్ ఎన్ డబుల్ బాండ్ ఓ ఆల్కైల్ నైట్రైట్ జనరల్ ఫార్ములా అండి. ఓకేనండి, ఈ ఆల్కైల్ నైట్రైట్స్ యొక్క ఫోటోకెమిస్ట్రీ డిస్కస్ చేయడాన్ని మనం ఏమంటామంటే బార్టన్ రియాక్షన్ అని అంటారు. అయితే మేషరు, బార్టన్ రియాక్షన్ అనేది ఆల్కైల్ నైట్రైట్స్లో మనం డిస్కస్ చేయాలంటే కండిషన్ ఏంటి? ఓకేనండి, కండిషన్ ఏంటంటే ఆల్కైల్ నైట్రైట్ హ్యావింగ్ టూ డెల్టా హైడ్రోజన్స్. ఆల్కైల్ నైట్రేట్లు మనం తీసుకున్న ఆల్కైల్ నైట్రేట్ అనేది 2 డెల్టా హైడ్రోజన్స్ అనేవి ప్రెజెన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా మనం బార్టన్ రియాక్షన్ అనేది డిస్కస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్ బాండ్ CH2 ఓ బాండ్ ఎన్ డబుల్ బాండ్ ఓ. చూడండి, జనరల్ ఫార్ములా ప్రకారం ఆర్ బాండ్ ఓఎన్ఓ కదండి, ఇదంతా ఆర్ అండి ఇలా రాసాం. ఇప్పుడు ఓఎన్ఓకి ప్రక్కన ఉన్న కార్బన్ ఏంటండి? ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. చూడండి, డెల్టా కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇలా డెల్టా కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ ప్రెజెన్స్ అయి ఉన్నటువంటి ఆల్కైల్ నైట్రైట్స్ని మనం బార్టన్ రియాక్షన్లో యూజ్ చేస్తాం. అయితే మేషరు, ఇలా ద ఆల్కైల్ నైట్రేట్ విచ్ హ్యావింగ్ 2 డెల్టా హైడ్రోజన్స్ ఉన్న ఈ ఆల్కైల్ నైట్రేట్ తీసుకొని
ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ థింక్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతాయి సార్ అంటే ఇందులో వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటంటే ఇందులో వచ్చిన ప్రోడక్ట్స్ ఇవి సబ్స్ట్రేట్ అండి మనం తీసుకున్న సబ్స్ట్రేట్ ఇది తీసుకున్న రియాక్టెంట్ ఇందులో గివెన్ ప్రోడక్ట్స్ ఏముంటాయంటే గివెన్ ప్రోడక్ట్స్ గామా హైడ్రాక్సీ ఆక్జైమ్ గామా హైడ్రాక్సీ ఆక్జైమ్స్ ఫామ్ అవుతాయండి గామా హైడ్రాక్సీ ఆక్జైమ్స్ ఓకేనండి ఇందులో ప్రోడక్ట్స్ ఇవి రియాక్ట్ సబ్స్ట్రేట్స్ ఏంటని అడిగితే ది ఆల్కలైనేటెడ్స్ విచ్ హ్యావింగ్ టూ డెల్టా హైడ్రోజన్స్ అందుకే దీనికి డెఫినేషన్ చూడండి బార్టన్ రియాక్షన్ యొక్క డెఫినేషను ది ఆల్కై ఇన్ ది కన్వర్షన్ సారీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ the alkyl nitrate which having two delta hydrogens in presence of light the alkyl nitrate which having two delta hydrogens converted to gamma hydroxy oxime this reaction is known as Barton reaction in presence of light the alkyl nitrate which having two delta hydrogens converted to gamma hydroxy oxime okayanandi ippudu deen mechanism ga chusinatlayite manam already above example chusunnam r bond ch2 ano ee alkyl nitrate ni endru nenu teeskuntanu sir ante dantlo manaki టూ డెల్టా హైడ్రోజన్స్ ఉన్నాయండి దాన్ని ఆ కాంపౌండ్ని మనం ఈ టూ డెల్టా హైడ్రోజన్స్ కంటైనింగ్ ఆల్కల్ నైట్రేట్ని ఇలా రాయొచ్చు చూడండి ఆర్ బాండ్ CH2 ఓ బాండ్ ఎన్ డబుల్ బాండ్ ఓ ఇగోండి ఆల్ఫా బీటా గామా డెల్టా ఓకేనండి ఇప్పుడు మీరు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ చేసిన ఇగోండి ఈ బాండ్ బ్రేక్ అయ్యి మీకు ఓ రాడికల్ ఎన్ఓ రాడికల్ ఫామ్ అవుతాయండి ఎన్ఓ రాడికల్ ఓ రాడికల్ ఇప్పుడు మనం దీన్ని ఇలా రాసుకోగలిగినట్లయితే ఆర్ బాండ్ సిహెచ్ గామా హైడ్రోజన్ సిహెచ్ బాండ్ హెచ్ అని రాయొచ్చు కదండి బాండ్ హెచ్ బాండ్ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ బాండ్ సి బాండ్ ఓ రాడికల్ ఓకేనండి ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ బాండ్ బ్రేక్ అయ్యింది హెచ్ రాడికల్ ఈ సైక్లిక్ సిక్స్ మెంబర్ సైక్లిక్ ట్రాన్స్ఫర్ స్టేట్ ఇలా ఫామ్ అవుతుందండి ఆర్ బాండ్ సిహెచ్ బాండ్ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ బాండ్ ఓ ఇక్కడ హెచ్ ఉంది కదండి సిక్స్ మెంబర్ ట్రాన్సిస్టర్ స్టేట్ సైక్లిక్ సిక్స్ మెంబర్ ట్రాన్సిస్టర్ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది సైక్లిక్ సిక్స్ మెంబర్డ్ ట్రాన్సిషన్ స్టేట్ అంటారు ఇప్పుడు హవెవర్ కంప్లీట్గా ఈ హెచ్ రాడికల్ అనేది హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయితే నౌ వి గెటింగ్ ఆర్ బాండ్ సిహెచ్ రాడికల్ బాండ్ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ బాండ్ ఓహెచ్ ఇప్పుడు ఆల్రెడీ మనకి రిలీవ్ అయిన ఎన్ఓ రాడికల్ ఉంది కదండి ఈ ఎన్ఓ రాడికల్ అనేది దీంతో ఇలా అటాక్ చేస్తుందండి ఓకేనండి ఇప్పుడు ఎన్ఓ రాడికల్ అనేది సిహెచ్ రాడికల్కి అటాక్ అయినప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చు కదండి ఆర్ బాండ్ సి బాండ్ హెచ్ బాండ్ ఎన్ డబుల్ బాండ్ ఓ ఎన్ఓని బాండ్ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ బాండ్ ఓహెచ్ ఓకే సారీ సిహెచ్ టూ బాండ్ ఓహెచ్ ఓకేనండి ఇప్పుడు మీకు ఈ హెచ్ ప్లస్ ఇలా ఈ బాండ్ ఇక్కడికి ఈ బాండ్ ఇక్కడికి వస్తే ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఎన్ బాండ్ ఓహెచ్ బాండ్ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ బాండ్ ఓహెచ్ ఓకేనండి
మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసి సి డబుల్ బాండ్ ఎన్ బాండ్ ఓహెచ్ ఆక్జైమ్స్ అంటారు. దీని ప్రకారం కారణం ఆల్ఫా బీటా గామా. గామా దగ్గర ఓహెచ్ ఉంది చూడండి, అందుకే దీన్ని గామా హైడ్రాక్సీ ఆక్జైమ్ అంటారు. గామా హైడ్రాక్సీ ఆక్జైమ్ అంటే బార్టన్ రియాక్షన్లో వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటి సార్ అంటే గామా హైడ్రాక్సీ ఆక్జైమ్స్. ఏంటి సార్ కండిషన్స్? ఫోటోకెమిస్ట్రీ ఆఫ్ ఆల్కైల్ నైట్రైట్స్ అన్నా ఒక్కటే, లేదా బార్టన్ రియాక్షన్ అన్నా ఒకటే. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైల్ నైట్రైట్స్ ఏంటి? ఆర్ బాండ్, ఓ బాండ్ అండ్ డబుల్ బాండ్ ఓ. అయితే ఎటువంటి ఆల్కైల్ నైట్రైట్స్ తీసుకోవాలి సార్ సబ్స్ట్రేట్ అంటే, ద ఆల్కైల్ నైట్రైట్ విచ్ హ్యావింగ్ టూ డెల్టా హైడ్రోజన్స్. ఓకేనండి, ప్రోడక్ట్స్ ఇందులో ఏమొస్తాయంటే గామా హైడ్రాక్స్ ఆక్జైమ్స్ వస్తాయి. ఇది ఏ మెకానిజం ద్వారా ఫాలో అవుతుంది సార్ అంటే సైక్లిక్ సిక్స్ మెంబర్ ట్రాన్సిషన్ స్టేట్ ద్వారా ఫామ్ అవుతుంది. ఓకేనండి, అందుకే డెఫినేషన్ ఏం చెప్తారు సార్ అంటే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ద ఆల్కైల్ నైట్రైట్ విచ్ హ్యావింగ్ టూ డెల్టా హైడ్రోజన్స్ కన్వర్టెడ్ టు గామా హైడ్రాక్సీ ఆక్జైమ్. జస్ట్ ఎగ్జాంపుల్స్గా మీరు చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ బాండ్ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ ఓఎన్ఓ ఇలా ఇచ్చారనుకోండి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఇవ్వండి, ఆల్ఫా బీటా గామా డెల్టా. మనకి డెల్టా పొజిషన్లో ఆక్జైమ్ వస్తుంది మరి అబ్జర్వ్ చేసి ఆర్ బాండ్, అందుకే దీన్ని సి డబుల్ బాండ్ ఎన్ బాండ్ ఓహెచ్. ఆల్ఫా పొజిషన్లో ఓహెచ్ వేస్తాను, సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ ఓహెచ్. ఏం లేదండి, రియాక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓఎన్ఓ ఉన్న పొజిషన్లో ఓహెచ్ వచ్చేస్తుందండి. మన మెకానిజం చూసాం, ఈ డెల్టా దాంట్లో డెల్టా పొజిషన్లో మనకి డెల్టా ఆక్జైమ్ వస్తుంది. ఆక్జైమ్ అంటే డబుల్ బాండ్ ఎన్ బాండ్ ఓహెచ్. జస్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇలా ఉందనుకోండి ఓఎన్ఓ హెచ్మీ మీకు అప్లికేషన్. అంటే ఇప్పుడు మీకు చూడండి దీని ఆన్సర్ ఏమై ఉంటుంది అంటే ఆల్ఫా బీటా గామా డెల్టా. ఓకేనండి, సో మనకి ఓఎన్ఓ ఉంది కాబట్టి ఆల్కైల్ నైట్రైట్. ఫోటోకెమిస్ట్రీ ఆఫ్ ఆల్కైల్ నైట్రైట్ ఇండికేట్స్ బార్టన్ రియాక్షన్. ఇన్ బార్టన్ రియాక్షన్ వాట్ ఆర్ ది ప్రోడక్ట్స్? గామా హైడ్రాక్సీ ఆక్జైమ్స్. అంటే డెల్టా పొజిషన్లో ఆక్జైమ్ వస్తుంది, ఆల్ఫా పొజిషన్లో ఓహెచ్ వచ్చేస్తుంది. అందుకే దీని ఆన్సరు ఓహెచ్ డబుల్ బాండ్ ఎన్ బాండ్ ఓహెచ్. ఇగోండి డెల్టా పొజిషన్లో ఆక్జైమ్ వస్తుంది, ఆల్ఫా పొజిషన్లో ఓహెచ్ వస్తుంది. ఓకేనండి, ఓవర్. ఇది బార్టన్ రియాక్షన్. ఓకేనండి, ఇప్పుడు నేను డిస్కస్ చేసినవి టూ షార్ట్ క్వశ్చన్స్ అండి. ఒకటి ఫ్రైజ్ రిఅరేంజ్మెంట్, రెండు బార్టన్ రియాక్షన్. ఈ టూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈచ్ వన్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కటి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ వచ్చేటట్టుగా ఉంటుంది. ఓకేనండి, ఓవర్.